గత నాలుగు రోజుల క్రితం గంభీరావుపేట మండల వడ్డల కార్యవర్గ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా రాష్ట్ర ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన కమిటీ నియామకం చెల్లదని, పాత కమిటీనే కొనసాగిస్తున్నామని వారు మీడియా ముఖంగా వెల్లడించారు. 27వ తారీఖు రోజున గంభీరావుపేట మండలానికి సంబంధించి వడ్డల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పీట్ల బాబు అనే వ్యక్తి ఇది రాష్ట్ర సంఘాన్ని కానీ ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా వడ్డల సంఘాన్ని కానీ ఎలాంటి సంబంధం లేకుండా అధ్యక్షునని ప్రకటించుకోవడం జరిగింది. ఆ సంఘానికి మా జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు పీట్ల ఎల్లయ్య గారే ఇక్కడ గంభీరాపేట మండల అధ్యక్షులుగా ఆయననే ఈ కమిటీ వేసేంత వరకు ఆయననే కొనసాగుతారు. ఆ కమిటీ ఈ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఒక వ్యక్తిగతంగానే వేసుకున్నారు తప్ప ఈ సంఘం ప్రయోజన కోరుకు కాదనే విషయాన్ని కూడా మీ ఇక్కడ ఉన్నటువంటి మండల వడ్డల బంధువులకందరూ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి చెప్పడం వల్ల ఇప్పటికే వడ్డలు చాలా అన్ని రంగాల రాజకీయంలో కానీ చదువు విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయినట్టు ఈ వడ్డలు కూడా ఈ కమిటీతోని కూడా ఇంకా అయోమయానికి గురవుతాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే మరి అందరినీ కూడా రాజకీయ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనని వడ్డల్ని అన్ని పార్టీలు చిన్న చూపు చూడడం జరిగింది. ఇలాంటి చేయడం వలన వడ్డల జాతికి విలువ లేకుండా పోతుందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ గంభీరాపేట మండలకు సంబంధించి వడ్డల మండల కమిటీ వేసేంత వరకు ఇంతకుముందు ఉన్నటువంటి పీట్ల ఎల్లయ్య గారే ఈ కమిటీ వేసేంత వరకు కూడా ఆయననే కొనసాగుతారని కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మేము చాలా కూడా వడ్డలు అనేది ఏ పార్టీ కూడా గుర్తించకపోవడం వలన చాలా రంగాల్లో కూడా వెనుకబడిపోవడం జరుగుతూ ఉంది. మరి చాలా రోజులుగా ఆ రోజు ఐఏఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా చాలాసార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కోరిక ఇప్పటి వాడికి కూడా నెరవేరలేదు. ఇప్పటి నుండి కూడా మా ఏదైతే ఉందో ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు కూడా గ్రామ గ్రామాన తిరిగి అందరిని వడ్డళ్ళందరినీ ఐక్యం చేసి ఈ అన్ని ఐక్యతతో పాటు వడ్డర్లను ఎస్టీ జాబితాలో తీర్చేంత వరకు కూడా మీ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గంభీరాపేట మండల కేంద్రంలో వడ్డేర్ల ముఖ్య సమావేశం ఏమనగా ఈరోజు గత ఇరవై ఏడు తారీఖు నాడు వడ్డేర కమిటీ వేసిన సందర్భంగా వారు ఎటువంటి జిల్లా కమిటీతోటి కానీ వడ్డేర తెలంగాణ వడ్డేర యువజన చారిటబుల్ ట్రస్ట్ తోటి కానీ ఎలాంటి సంబంధం లేకుండా ఎలాంటి జిల్లా కమిటీతోటి సంబంధం లేకుండా రాష్ట్ర కమిటీతోటి సంబంధం లేకుండా వాళ్ళు కమిటీ వేసుకొని ఇక్కడ ఉన్న కులాలలో చిచ్చు పెట్టుకొని విభేదాలు సృష్టించి రానున్న రోజులలో వడ్డేర ఐక్యతను బలహీనపరిచే విధంగా ప్రయత్నిస్తున్నారు. అలా చేయడము కరెక్ట్ కాదు. ఇప్పటికీ కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పటికైనా అందరం ఐక్యంగా ఉండి మన కులాన్ని ఐక్యతతోటి ముందుకు నడిపించి రానున్న రోజుల్లో మనము రాజకీయంగా మరియు ఆర్థికంగా బలపడుతూ రేపు అందరం కూడా బలపడాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ ఈ మొన్న వేసినటువంటి 27 తారీఖు నాడు వేసినటువంటి కమిటీ చెల్లదని మరియు ఇంతకుముందు ఉన్న పీట్ల ఎల్లయ్య గారే మండల అధ్యక్షుడిగా ఉన్న పీట్ల ఎల్లయ్య గారే మండల అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్తున్నాను.